అన్నా నమస్కారం మొహమ్మద్ హనీఫ్ సార్. అన్నా ఈసారి ఈ కుత్బుల్లాపూర్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? కుత్బుల్లాపూర్ కాదు, సీఎం అయితే కేసీఆర్ ఉంటారు. కేసీఆర్ కుత్బుల్లాపూర్ది మనకు తెలియదు, కానీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా కేసీఆరే ఎందుకు సీఎం కావాలి? కేసీఆర్ మన కళ్యాణ లక్ష్మి బిడ్డ పెట్టారు, నాకు వర్తించకుండా కానీ ఇంకో ఎదుటివానికి కూడా గరీబునికి సహాయపడుతుంది. 1 లక్ష రూపాయలు అంటే 2 తులాలు బంగారం వస్తుంది. మరి డెలివరీ లేడీస్ది అయిందనుకో, మరి కేసీఆర్ కిట్టు బిట్టే ఇస్తున్నారు. అదిగాక రోడ్లు గీళ్ళు అంతే మంచిగా ఉన్నాయి కేసీఆర్ పరిపాలన. కరెంట్ బిట్ట 24 అవర్స్ వస్తున్నది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఒక దోమ కొడితే అది కొడితే ఇది కొడితే పెద్ద బాధ అనిపిస్తుంది. అది 24 గంటలు కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ బిల్లు ఎక్కువ పడ్డ బాధ లేదు, కానీ 24 అవర్స్ కరెంట్ ఉంటున్నారు మంచిగా ఉంటున్నారు. అది మెయిన్ పాయింట్. కేసీఆర్ వస్తే ఇంకా ముందు కూడా మంచి ఇంకా మంచిగా అవుతానని కోరుకుంటా. తెలంగాణ మర ఎదుగుతుంది అన్నమాట, అంతే. అది మాకుబిట్ట ఇప్పుడు మేము బిడ్డ రెండుకున్నాము, మాది రైకొండ మండలం ముమ్మద్ అని దుదేగులోళ్ళము. మనం మైనార్టీకి బిడ్డ ఏం అట్లే ముస్లిం వాళ్ళకి బిడ్డ అట్లా ఇట్లా గొడవలు పెట్టి ఏం లేదు. కేసీఆర్ పరిపాలనే బాగుంది, హిందూ ముస్లిం లేక బాయ్ బాయ్ లేక ఉన్నారు అంతే. అన్నా నమస్కారం, మీ పేరు? కమలే నందేవ్. అన్నా ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది, సో ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎవరు గెలుస్తారంటారు? ఓన్లీ కేసీఆర్ నంబర్ 1 టీఆర్ఎస్. అంటే ఏమేం పథకాలు ఇచ్చినాడు మీకు, ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి? ఏం లేవన్నా, ఏం టెన్షన్ లేవు. ఇదిగోండి, మాకు ఇల్లు లేవో ఏం లేవు. ఇల్లు డబల్ డబల్ ఉంటే ఇల్లు ఇస్తారు మాకు. ఇల్లు లేవో కిరాయిలు ఉంటే మాకు కూడా ఇస్తారు ఇల్లు. ఎట్లా బతకల కిరా కట్టి కట్టి పర్సన్ అవుతుంది. ఓకేనా, ఓకేనా, థ్యాంక్ యూ. అన్నా మీ పేరు? ప్రశాంత్. అన్నా ప్రశాంత్ అన్న, ఇప్పుడు కుత్బుల్లాపూర్లో ఎలక్షన్ జరుగుతుంది, 3 పోటీదారులు చాలా గట్టిగా ఉన్నారు, సో ఎవరు గెలుస్తారంటారు అన్న? మళ్ళీ కేసీఆర్ వస్తాడన్న కంపల్సరీ. ఎందుకని అంటే కేసీఆర్ ఎందుకు వస్తాడు? ఈ అన్ని డెవలప్మెంట్స్ అన్నీ అవుతున్నాయి కదన్నా, ఎప్పుడైనా ప్రస్తుతానికి అయితే అన్ని డబుల్ బెడ్రూమ్ పనులు కానీ అన్నీ కానీ మెయిన్ రోడ్ల పనులు కానీ అన్నిటికీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అన్నీ కొనసాగాలంటే మళ్ళీ ఆయననే రావాలి అట్లా. సో ఇప్పుడు ఇక్కడ కోన శ్రీశైలం కావడం, ఇటు కోలాన హనుమంత్ రెడ్డి, వాళ్ళు కూడా కొంచెం మేము గెలుస్తాం ఈ సరైన గట్టి ధీమా వ్యక్తం చేస్తారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? అవునన్నా, దాంట్లో మెయిన్ అంటే నెక్స్ట్ పొజిషన్లో చూసుకుంటే మన శ్రీశైలం అన్న వస్తాడు కంపల్సరీ, అంతే. ఈయన కాకపోతే మన శ్రీశైలం సార్, అంతే. మ్యాక్సిమం కేపీ వివేకానంద్ వస్తారు అనుకుంటున్నాం, 90% అయితే ఆయన ఉంది, లేకపోతే ఇంకా బై ఛాన్స్ అయితే నెక్స్ట్ శ్రీశైలం అన్న. నమస్కారం, మీ పేరు? సత్యనారాయణ. అన్నా ఇప్పుడు కుత్బుల్లాపూర్లో ఎలక్షన్ నడుస్తున్నాయి, సో 3 పోటీదారులు గట్టిగా ఉన్నారు, కేపీ వివేకానంద్ గౌడ్, కోన శ్రీశైలం గౌడ్, కోలాన హనుమంత్ రెడ్డి. 3 ఎవరు గెలుస్తారంటారు ఈ ఎలక్షన్లో? ఎస్ఆర్ అవుతుంది, టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. ఎందుకన్నా టీఆర్ఎస్ ఏమేమి చేసింది, ఏమేమి పథకాలు ఇచ్చింది? చేసింది కదా, ఇంతకుముందు పనులు చేసింది, ఇంతకుముందు కాదు ఎవరు చేయలేదు. ఆయన చేసిండు కూడా, రావచ్చు కూడా, అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలు అనేసి మీకు ఏమేమి అందినాయన్న? మాకు ఏమి అందలేదు, వచ్చేటోళ్ళకి వచ్చినాయి. అందరికీ రావాలంటే వస్తాయా? ఎవరికి వస్తే వాళ్ళకి రావు, అందరికి రావాలంటే ఎట్లా వస్తాయి? అందరికి ఒక్కటేసారి చేయాలంటే చేయలేడు కదా, కొన్ని చేస్తుంటాడు. ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్లో పెట్టినాం, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు, మాకు కూడా రాలేదు. ఎట్లా అంటే కొన్ని వస్తాయి పోతాయి, దాని పనులు అయితే చేస్తుంది కదా అట్లా. ఇప్పుడు 100% హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానందే అంటారు. ఓకే అన్న, మీ పేరు? నా పేరు రవికుమార్ అన్న. అన్నా ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు కుత్బుల్లాపూర్లో 3 గట్టిగా పోటీ చేస్తారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కోలాన హనుమంత్ రెడ్డి, శ్రీశైలం గౌడ్ బీజేపీ నుంచి. సో ఎవరు గెలుస్తారంటారన్న 3? నేను కాంగ్రెస్ అనుకుంటున్నా, కోలాన హనుమంత్ రెడ్డి గారు అన్నే గెలుస్తాడు అనుకుంటున్నా. 6 గ్యారంటీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ విధంగా కాంగ్రెస్ వస్తుందని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు 2 ఎమ్మెల్యే అయ్యి ఈసారి కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొడతామని కేపీ వివేకానంద్ గౌడ్ చెప్తారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? ఆయన పాదనలు ఆయన చేసుకున్నాడన్న, ఈసారి మటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అనుకుంటున్నా. 6 గ్యారంటీలు ఉన్నాయి, అప్పట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే చేసింది. కాలక్రమేణా అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 10 సంవత్సరాలు వారు పరిపాలించారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఫామ్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.